కొరమేను రైతులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను చాలా రోజులైంది వీడియోస్ చేసి. దానికి రీజన్ ఏంటంటే ఎఫ్టీపీ పైన ఫోకస్ లాంచ్ చేసాము. ఒకటే షాప్ తోటి కొంచెం అనుకున్నంత ఫాస్ట్గా వెళ్ళలేకపోయాం కాబట్టి మల్టిపుల్ షాప్స్తో మళ్ళీ రీఓపెన్ చేద్దాం అనేది ప్లాన్. కూకట్పల్లిలో ఇంక్లూడింగ్ లైవ్ కౌంటర్స్ తోటి ఒకటి ప్లాన్ నడుస్తుంది. అండ్ మౌలాలి తర్వాత మియాపూర్, సో వీటితో కూడా ఒక వన్ వీక్లో ఈ ఏరియాస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దామని ప్లాన్. అట్ ద సేమ్ టైం బ్యాగ్స్ ప్రింటింగ్ కూడా గోయింగ్ ఆన్. అది కూడా అయితే ఎఫ్టీపీ ఫీడ్ అలాగే ఎఫ్టీపీ సీడ్ విత్ బై బ్యాక్ ఇవి కూడా నడుస్తూ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నన్ను రైతు రీసెంట్గా అడిగారు, సార్ అక్వాలో ఉన్నారా అని. ఉన్నాయి చెప్పాలి. యాక్చువల్గా ఒక 14,000 ఒక చెరువులో వేసాను కదండి, మీకు నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. 14,000 వేశాను. దానిలో అప్రాక్సిమేట్లీ 24 kgs మాత్రమే కొరమేను బ్రతికుంది. మరి అవి వేరే వలలు ఎవరన్నా వేసుకుని వెళ్ళి పట్టుకుని పోయారా, లేకపోతే వైల్డ్ అంత దారుణంగా బిహేవ్ చేసిందనే తెలియదు. సో వర్కర్ పైన డిపెండ్ అయ్యి కొరమేను జోలికి వెళ్ళొద్దు. కొరమేను చేయాలంటే ఓన్లీ ఫీడ్తో మాత్రమే చేయండి. సో దిస్ ఈస్ వన్ సజెషన్. అందుకని మళ్ళీ పండుగపై వేసేస్తాం ఆ చెరువులో. అండ్ ప్రాన్స్ కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎక్కువ పంట వస్తేనేమో రేట్ తగ్గించేయడం, అలాగే ఒకవేళ కరెక్ట్గా పండించి రేట్ కూడా ఉందంటే వైట్ గట్ రావడం. సో ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ అమౌంట్, సీడ్ కంపెనీలు వాళ్ళ సీడ్ అమౌంట్లు వచ్చేలాగా గవర్నమెంట్ తోటి మేబీ అగ్రిమెంట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఒక రైతుకి రావాల్సిన ప్రాఫిట్ లాస్ అవుతున్నాం. కరెంటు బిల్లు ఎడిషనల్గా కట్టడమే, అలాగే మనం వర్కర్కి ఇచ్చేది ఎడిషనల్, ఇవన్నీ లాసెస్. సో కొరమేను చేస్తే ఫీడ్ తోటే చేయండి. అండ్ ఇంకొకటి, రీసెంట్గా నేను ఒక ఫార్మర్ దగ్గర నుంచి విన్నాను, ఎండి చేపను ఉడికించి కూడా ఆయన పెంచాడట. సో సజెస్ట్ చేయండి అన్నారు. ఎట్లా చేశారో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆయన మళ్ళీ ఈసారి ఆ ప్రాసెస్ చెప్పినప్పుడు నేను అది కూడా సజెస్ట్ చేస్తాను మీకు. ఓకే, సో కొరమేను చేస్తే ఫీడ్తోనే చేయండి, అది ఇంపార్టెంట్ పాయింట్. పండుగ చేయాలంటే మీరు 1:3 అంటే ఒక 3 టన్నుల చైనా కొరుకున్న దానిలో మీరు ఒక 1,000 వేస్తే మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 టన్. సో ఆ విధంగా మీరు 1:3 ప్లాన్ చేసుకోండి. నేను ప్రాన్స్ కోసం ఏదైతే చేస్తున్నానో వేవ్ రేసింగ్, ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇట్ టేక్స్ టైం. అప్డేట్స్ ఇస్తుంటాను, ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఎఫ్టీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4-5 షాప్స్ తోటి అగైన్ రీలాంచ్ అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ అంతా ఫ్రాంచైజీస్ కోసం ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఫ్రాంచైజీలోనూ ఒక చిన్న పార్ట్నర్గా కూడా ఉందామని ఒక చిన్న ప్లాన్. సో మీలో ఎవరైనా ఫ్రాంచైజీ ఒక పర్టికులర్ ఏరియాలో మీరు పెట్టాలనుకుంటే, సో ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. నేను